రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరు శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుండి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేసే కార్యక్రమాన్ని శనివారం రోజున అధికారులు ఈ నెల మధ్య ప్రారంభించారు. శ్రీ రాజరాజేశ్వర మిడ్మానేరు జలాశయం నుండి దిగువకు నీటిని విడుదల చేసే కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మానవాడ వద్ద ఉన్న జలాశయంలో శనివారం రోజున అధికారుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. జలాశయంలోని రెండు గేట్లు మీటర్ ఎత్తు వరకు పైకి ఎత్తడం వల్ల 4,700 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా పలువురు ఇంజనీర్లు పేర్కొన్నారు. కరీంనగర్ లోని ఎల్ఎండికి నీటిని వదిలినట్లు సందర్భంగా పేర్కొగా రాజరాజేశ్వర జలాశయంలో ప్రస్తుతం 25 టీఎంసీల నీరు నిల్వ ఉంది.